ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరికీ నీరు జీవనాధారం నీరు ప్రాణాధారం అలాంటి నీరు మనకి లాభాన్ని చేకూర్చాలి అంటే అందులో ఉండాల్సిన లవణాల మోతాదును బట్టి క్రిములు లేకుండా ఉన్నదాన్ని బట్టి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది మరి ఈ ఎక్కువ ఉన్న లవణాలని అందులో ఉండే వైరస్ బ్యాక్టీరియా క్రిములని పూర్తిగా నిర్మూలిస్తే నీరు త్రాగటానికి బాగుంటుంది హాని లేకుండా ఉంటుందనే ఆలోచనలో మనిషికి ఈ ఆర్వో ఫిల్టర్స్ను ఉపయోగించి శుద్ధి చేసుకునే ప్రక్రియ వచ్చింది ఆర్వో అంటే రివర్స్ ఆస్మోసిస్ ఇందులో నీళ్ళల్లో ఉండే ఎక్కువ ఉన్న లవణాలని వైరస్ బ్యాక్టీరియాల్ని రిమూవ్ చేయటానికి వాడే ఫిల్టర్స్ ఎంత సన్నని సూక్ష్మమైన స్థితిలో ఉంటాయంటే పాయింట్ జీరో జీరో త్రీ మైక్రాన్స్ అంత సన్నని సూక్ష్మమైన రంధ్రాలతో కూడిన ఫిల్టర్స్ ఉంటాయి అన్నమాట ఇక అందులోకి ఆ రంధ్రాలు గుండా ఫిల్టర్లో కూడా ప్యూర్ వాటర్ మాత్రమే ప్రయాణించగలుగుతుంది ఏ ఒక్క లవణం ప్రయాణించలేదు అన్ని లవణాలు కంప్లీట్గా ఫిల్టర్ ఆపేస్తాయండి అలా పాటు అండి ఆ ఫిల్టర్స్లో అంటే పాయింట్ జీరో జీరో త్రీ మైక్రాన్స్ అంటే వైరస్ బ్యాక్టీరియాలు కూడా వెళ్ళలేవండి అవి కూడా ఆగిపోతాయి అందుకని నీళ్లు ఏ కలుషితమైన అయితే మోషన్స్ వాంతులు ఇన్ఫెక్షన్స్ కామెర్లు వస్తాయని భయం ఉంటుంది కదా అలాంటివన్నీ కూడా ఈ ఆర్వ ఫిల్టర్లు వేసినప్పుడు మొత్తం నిర్మూలించబడతాయి ఇంకా ఆ పాయింట్ జీరో జీరో త్రీ మైక్రాన్స్ కంటే ఇంకా సూక్ష్మమైన ఏమన్నా వైరస్లు ఏమైనా ఉన్నాయనుకోండి అవి మాత్రం పాస్ అవుతుంటాయి రేరుగా అట్లాంటివి ఏమైనా ఉంటే అవి వచ్చేస్తాయి ఇక వాటిని రిమూవ్ చేయడానికి అంతకంటే సాధ్యం కావట్లేదు అనమాట ఆర్వో వాటర్ అంటే కంప్లీట్గా అందులో ఉండే నీళ్ళల్లో ఉండే లవణాలు మొత్తాన్ని తీసేసిన వాటర్ అనమాట అందుకని ఈ ఆర్వో వాటర్ కనుక టీడీఎస్ మిషన్ పెట్టి చూస్తే జీరో టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అనేది జీరో అంటే సాలిడ్స్ అంటే లవణాలు కంప్లీట్ జీరో లేకుండా ప్యూర్ వాటర్ ఉంటుంది తీయగా ఉండే నోటి కమ్మగా ఉంటాయి అన్నమాట కానీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు గవర్నమెంట్ ఇలాంటి నీరు త్రాకూడదు పూర్వం రోజుల్లో ఇట్లాంటివి వచ్చేసి నష్టం జరుగుతున్నదని తెలుసుకుని ఇలాంటి డైరెక్ట్గా ఆర్ఓ వాటర్ని అమ్మకూడదని ఒక బ్యాన్ పెట్టడం జరిగిందనమాట కానీ ఇప్పుడు ఆర్వో ఫిల్టర్స్కి డైరెక్ట్గా అట్లాంటి నీరు తాకకుండా దీని నుంచి ఏం చేస్తున్నారంటే ఆర్ఓ ఫిల్టర్స్లోనే ప్రభుత్వ ప్రతిపాదనల మీద టీడీఎస్ మిషన్లు జరుగుతున్నది అనమాట ఈ టీడీఎస్ మిషన్ పెట్టేసరికి ఏమవుతుందంటే నీళ్ళల్లో ఉండే పనికి రాని హాని కలిగించే లవణాలు మొత్తం అంటే చూడండి హాని కలిగించే కొన్ని ప్రాంతాల్లో కాలుష్యం వల్ల వచ్చి కలిసే నీళ్ల వల్ల క్యాడ్మియము లెడ్ జింకు ఇంకా అనేక రకాల హాని కలిగించే క్యాన్సర్ కారకాలు కెమికల్ పొల్యూషన్స్ ఇట్లాంటివి అనేకం వస్తాయి కదా అవన్నీ ఆర్వాటర్లో ఫిల్టర్ అయిపోతాయండి తర్వాత మనకు కావలసిన లవణాలు యాభై నుంచి రెండు వందల వరకు లవణాలు ఉండాలన్నమాట పీపీఎంలో అంటే టీడీఎస్ మిషన్లో యాభై నుంచి రెండు వందల లోపు కనుక లవణాలు ఉంటే మంచిది అంటారు ఈ టీడీఎస్ మిషన్ ఆర్వో ఫిల్టర్స్లోనే ఇప్పుడు డిజైన్లో వచ్చేసినాయి అనమాట ఈ టీడీఎస్ మిషన్ ఏం చేస్తుంది ఇట్లా తీసిన వాటిలో మన శరీరానికి కావలసిన లవణాలు నీళ్ళల్లో ఉండేవి తెలుసు కదా మనకి ముఖ్యంగా జింకు క్లోరిన్ను పొటాషియము మరి ఇట్లా సోడియము క్లోరైడ్స్ రకరకాలుగా ఉంటాయి కదా మనకి కాపరు ఐరన్ ఇవన్నీ మళ్ళీ కలుపుతారనమాట ఈ టీడీఎస్ మిషన్ మళ్ళీ కలిపి తగు మోతాదులో ఇట్లా కలిపిచ్చిన వాటర్ అయితే సేఫ్ అనమాట ఇప్పుడు మనకి పల్లెటూళ్ళల్లో కూడా ఫిల్టర్స్ పెట్టి గవర్నమెంట్ నీళ్లు సప్లై చేయటం కానీ మినరల్ వాటర్ కొంతమంది అమ్మటం ఇట్లా చేస్తుంటారు కదా ఈ ఆర్ఓ ఫిల్టర్స్ ద్వారా ఫిల్టర్ అయ్యాక తర్వాత టీడీఎస్ మిషన్ పెట్టి ఈ లవణాలు యాడ్ చేసి ఇట్లా ఇస్తుంటారు ఇలాంటి నీరు త్రాగితే సేఫ్ అనమాట కేవలం వాటర్ తాగటం అనేది మంచిది అస్సలు కాదు అది ఎవరన్నా కేవలం ఆర్ఓ ఫిల్టర్ మీద అయితే తీసేసేయండి దాన్ని ఆర్ఓ ఫిల్టర్ విత్ టీడీఎస్ మిషన్ కనుకుంటే సేఫ్ ఈ అవగాహన మీరు గుర్తుపెట్టుకోవాలి దీనికంటే కాచి చల్లార్చి నీళ్ళు మంచిది అని ఇంకొంతమంది ఆ ఫిల్టర్లని విన్నందుకు లవణాలు తీసేస్తున్నాయని డైరెక్ట్గా వాటర్ మనకు ట్యాప్లో వచ్చినాయో కాలువలోనో చెరువులో తెచ్చేసుకుని వేడి చేసుకు తాగేస్తారు మీకు గనుక కాలుష్యం కలవకుండా ఉంటే కెమికల్ ఫ్యాక్టరీలు కాలుష్యం కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా గనక మన కాలువలో చెరువుల్లో నీరు తెచ్చుకుని మంచిగా ఉన్న వాటిని మరిగించుకున్నప్పుడు అందులో ఉండే క్రిములు పోతాయి అందులో ఉండే లవణాలు మాత్రం పావు కాచి చల్లార్చినప్పుడు మన గుడ్డలో ఫిల్టర్ చేసిన లవణాలు పోవు క్రిములు వైరస్ బ్యాక్టీరియాలు మాత్రం చచ్చిపోతాయి వాటి నుంచి రక్షణ కలిగిస్తుంది ఒకవేళ మీకు తెచ్చుకున్న లేకపోతే ట్యాప్ వాటరు మీరు తెచ్చుకున్న నీళ్ళల్లో ఈ క్యాడ్మియము లడ్డు నికెలు ఇలాంటివన్నీ ఉన్నాయి అనుకోండి అవి కొంచెం గుండె జబ్బులకి క్యాన్సర్ ప్రేరకాల్లాగా అట్లా కారణాలు అవుతుంటాయి అనమాట అవి మీరు మరిగించినా పోవండి ఫిల్టర్స్లోనే రిమూవ్ అవుతాయి మళ్ళీ అంచేత మీకు వచ్చే నీరు కనుక స్వచ్ఛంగా బాగుంది కేవలం క్రిములు పోతే మనకు అనుకుంటే మాత్రం మీరు వాడే పల్లెటూళ్ళో ఉంటారు మంచి పంటకాలు పక్కన లేకపోతే మీకు చెరువు పక్కన మంచినీళ్ళ చెరువు పక్కన బాగుంటుంది ఆ బావిలో తెచ్చుకుని నీరు పెద్ద దోషాలే ఉండవు ఎందుకంటే మట్టిలో అంత దోషాలు ఉండవు అడుగు రాళ్ళల్లోకి వెళ్ళిపోయి ఐదు వందలు నాలుగు వందలు అడుగులు వెయ్యి అడుగులు లోతులో బోరుల్లో తెచ్చినప్పుడు అక్కడ ఉండే రాళ్ళు సున్నపురాళ్ళ లేకపోతే ఇంకొక రకమైన హాని కలిగించే రాళ్ళల్లో ఉండి వైవన్నిందులు ఎక్కువ కలిసేసి ఫ్లోరిన్ను ఇట్లాంటివి ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఎక్కువ కాల్షియం ఉండిపోతాయి తెట్ట తెట్ట కట్టేస్తాయి అలాంటి నీళ్లు మీరు కాచి చలార్చి తాగినా అయిపోవు అనమాట అలాంటి ఫిల్టర్ చేయాల్సిందే కంపల్సరీగా ఆ ఫిల్టర్స్లో కూడా పంపి తీసేస్తేనే మంచిది లేదండి మాకు పైపైన బావిలో నీళ్ళు వస్తున్నాయి పంపులో నీరండి అనుకున్నప్పుడు అలాంటి నీరుని మీరు డైరెక్ట్గా తెచ్చుకొని ఇక ఫిల్టర్లు కూడా వెళ్ళక్కర్లా మీరు కాచి చల్లార్చుకుని అట్లాంటివి త్రాగేయండి అందులో నీళ్ళల్లో ఉండే క్రిములు వైరస్ బ్యాక్టీరియాలు మొత్తం చచ్చిపోతాయి మీకు ఏం ఇబ్బంది ఉండదు కాకపోతే లవణాలు కాస్త ఎక్కువ ఉంటాయి కాబట్టి టేస్ట్ అంత బాగోదు మరిగేసరికి కూడా నీటి రుచి మారిపోతుంది కాబట్టి అంత టేస్ట్ ఉండదు అంతే తేడా తప్ప క్రిములు అయితే పోతాయి మరిగించినందువల్ల లవణాలు మాత్రం ఎంత వేడి చేసినా లవణాలు నశించవు మీకు మనం పొయ్యి మీద మరిగించినప్పుడు అందుకని ఈ ఆర్వో వాటర్కిను కాచిచలా చెన్నీళ్ళకు ఉన్న డిఫరెన్స్ ఇది ఈ అవగాహనను ఉపయోగించుకుని మీరు ఏది బాగుంటుందో అది మీరు నిర్ణయించుకోవచ్చు మనకి సిటీల్లో సప్లై చేసే నీరు ఉంటుందనుకోండి అనుకోండి కాలువల నుంచి చెరువుల నుంచి తీసుకొస్తారు మరి అట్లాంటి నీటిలో వాళ్ళు గవర్నమెంట్ అన్ని చూస్తుంటారు కాబట్టి అంత రిస్క్ ఉండదు మనం తెచ్చుకున్న మినరల్ వాటర్ని కావాలంటే కొంచెం మళ్ళీ కా చల్లార్చుకోవాలంటే కూడా చల్లార్చుకోవచ్చు నష్టమే ఉండదండి ఇంకా సేఫ్ కావాలంటే కాకపోతే టేస్ట్ కొంచెం మారుతుంది మనకి టేస్ట్ అక్కర్లేదులేండి లవణాలు ఉండాలి ప్లస్ క్రిములు అసలు ఉండకుండా ఉండాలంటే మినరల్ వాటర్ మరి సరిగ్గా ఫిల్టర్ అయిందో లేదో క్రిములు ఏమైనా ఉంటాయి అనుకుంటే మంచి మినరల్ వాటర్ తెచ్చుకుని మనకు ప్రభుత్వం ఇచ్చేదో మనల్ని క్యాన్లు క్యాన్లు కొనుక్కునే వాటర్ని ఈ రకంగా పెట్టుకోవచ్చు అనమాట మరి అందరూ ఆలోచించి మంచిగా నీళ్ళు నాలుగైదు రేట్లు ప్రతిరోజు త్రాగండి రక్షించుకోండి ఆరోగ్యాన్ని అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం